అక్కడ కోడల్ని కరుణించమ్మా అని వేడుకున్నా దయ చూపే అవకాశమే లేదు. ఇంకా నేనేం చెయ్యాలి? అయినా సరే నా కొడుకును వదులుకోను. నా చివరి శ్వాస వరకు మొండిగా పోరాడతాను. నా కొడుకుని నేనే ఎలాగైనా బయటికి తెచ్చుకుంటాను. స్వామి, చూసారా ఆయన నన్ను ఎన్ని మాటలు అంటున్నారో? నీకేమాత్రం నా మీద జాలున్నా, పోలీసులు రిషిని ఇబ్బంది పెట్టకుండా రిషి ఎలాగైనా తొందరగా బయటకొచ్చే మార్గం చూపించు స్వామి. లోక్నాథ్ గారు, చెప్పండి, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును లాయర్ గారు, నా కొడుకు లైఫ్ క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఏం జరిగింది? ఏం చెప్పమంటారు సార్? నా కొడుకుని నా కోడలి జైల్లో పెట్టించింది. నా కోడలు వాళ్ళ నాన్నని నా కొడుకే చంపేశాడంట. మర్డర్ చేసి ఎవరికి తెలియకుండా ఇన్ని రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడని చెప్తుంది. ఏంటి, మీ కోడలు కేసు రీఓపెన్ చేయించిందా? అవునండి, మా ఇంటికి శనిలా తాపరించి మమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నా కొడుకు బయటికి ఎలా వస్తాడో తెలియట్లేదు. అసలు కోర్టు వాడిని బయటికి పంపుతుందో లేదో భయంతో ప్రతి క్షణం నరకం అనిపిస్తున్నాను. లాయర్ గారు, నా కొడుకుని ఎలా అయినా మీరే బయటికి తీసుకురావాలి ప్లీజ్. మీ కాళ్ళు మొక్కుతాను. నా యావదాస్తి కచ్చిపోయినా పర్వాలేదు, నా కొడుకు మాత్రం బయటికి రావాలి సార్. ఏంటి, రిషి బయటికి రావడం కష్టమా? ఉరిశిక్ష పడే అవకాశం ఉందా? అది కాదండి. మై గాడ్, మీరు చెప్పేవన్నీ వింటుంటే నాకు హార్ట్ అటాక్ వస్తుందేమని భయం వేస్తుంది లాయర్ గారు. లాయర్ గారు ప్లీజ్ అలా అనకండి. నా పార్వతి ఎన్ని దేవుళ్ళకు మొక్కుతుందో, ఏ ఒక్క దేవుడు కూడా నా ఋషిని బయటకు వచ్చేలా చేయలేడా? అన్యం పుణ్యం ఎరిగిన నా బిడ్డ అన్యాయంగా చేయని తప్పకు బలైపోవలసిందేనా? ప్లీజ్ లాయర్ గారు, ఏదో చేయండి, ఋషిని బయటకు వచ్చేలా చేయండి. ఈయనేంటి, నేనేం చెప్పకుండానే సొంత టాలెంట్ చూపిస్తున్నాడు. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. మనం బెయిల్ కోసం తప్పకుండా ప్రయత్నిద్దాం. మీ కొడుకుని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. సరే లాయర్ గారు, వాడి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఓకే. లోక్నాథ్ గారు అక్కడేదో స్కీమ్ పెట్టుకొని ఫోన్లో యాక్ట్ చేస్తున్నట్టున్నారు. పార్వతి, నా కొడుకుని ఎలాగో అరెస్ట్ చేశారు, ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్నది. నేనే నన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవాలని మొక్కుకున్నావు కదా? అయ్యో, అవే మాటలండి, నేనెందుకు అలా మొక్కుకుంటాను? రిషి బయటికి రావాలి, వేద కడుపు బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ నా మాంగళ్యం దూరం అవ్వాలని
కొడుకులు దూరం అవ్వాలని కోరుకుంటానా చెప్పండి. చాలే ఆపు. నువ్వు పైకి బాధ నటిస్తూ ఇలా అంటున్నావే కానీ నువ్వు నీ మేనకోడలు ఇద్దరు ఈ ఇంటి నాశనం కోరుకునేవాళ్ళు. ఇంట్లో మగజాతి లేకుండా చేసి మీరు రాజ్యం వెళ్దామని చూస్తున్నారు అంతే. మీకు దండం పెడతాను, ఇంకొకసారి అలా మాట్లాడకండి. నా కొడుకుని పోలీసులు తీసుకెళ్లారన్న బాధలో నేనుంటే మీ మాటలతో గుండె తూట్లు పొడిచేలా మాట్లాడుతున్నారు. కంటికి కనపడని క్షోభ పెడుతున్నారండి. నేను వేరు మీరు వేరు కాదండి, మనమంతా ఒక్కటే. తప్పకుండా రిషి బయటకు వస్తాడు, నన్ను నమ్మండి. చాలా ఆపు పార్వతి, నువ్వు బాధపడుతున్నావు అంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ఆ తాన్లో గుడ్డవే కదా, నువ్వు ఆ వీణ ఒకే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు కదా. నీ మాటలు వీణ మాటలు ఒక్కటే. ఇంత జరిగిన ఆ వీణ ఇంటికి రాలేదంటే బయట ఉండే నా కొడుకు బయటికి రాకుండా లాయర్లతో మాట్లాడుతూ కేసుని ఇంకా టైట్ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో పార్వతి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సమస్య తీర్చడం నా వల్ల ఏ దేవుడి వల్ల కాదు, కేవలం నీ చేతుల్లోనే ఉంది. ఇంకెవరి చేతుల్లో లేదు, నీ చేతుల్లోనే ఉంది. నీ మేనగోడల్ని నిలబెట్టి ప్రశ్నిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాగా ఆలోచించుకో, ఇప్పుడు ఇంటి పరువు నీ చేతుల్లోనే ఉంది. ముంచుతావు తెలుస్తావు నీ ఇష్టం. పార్వతి, నీ మేనగోడలు వస్తుంది. రిషిని అన్యాయంగా అరెస్ట్ చేయించావు కాబట్టి నువ్వే రిషిని బయటికి తీసుకొచ్చి చేసిన తప్పుని సరిదిద్దుకోమని చెప్పు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నలుగురు నీతో నీ మేనగోడలే భర్తను జైల్లో పెట్టించింది కదా అని అడుగుతుంటే నాకు తల కొట్టేసినట్టు అవుతుందని చెప్పు. ఎదురు మాట్లాడితే తగ్గుతు, ఈరోజు అటో ఇటో తేల్చి పారేయాలి. పార్వతి, నీ కొడుకుని జైల్లో పెట్టించి ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉంటానంటే ఎవ్వరు ఊరుకోరని చెప్పు. అవసరమైతే 4 చెంపదెబ్బలు పీకి మొగుడిని జైలుకి పంపిస్తావని నిలది. మేనత్తగా వేణుని దండించే అధికారం నీకు మాత్రమే ఉంది.